బాక్సాఫీస్ దగ్గర మొదటి పార్ట్ ఏదో సక్సెస్ అయ్యింది కదా అని సెకండ్ పార్ట్ కూడా అదే రేంజ్ లో సక్సెస్ అవుతుంది అనుకుంటే ఆడియన్స్ థియేటర్ కి రప్పించడం చాలా కష్టతరమేనని చెప్పాలి. సీక్వెల్ అంటే మొదటి పార్ట్ కి మించి ఆకట్టుకునేలా ఉండాలి కానీ ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోతే మట్టుకు భారీ నిరాశపరిచే రిజల్ట్ సొంతం అవ్వడం ఖాయమని చెప్పవచ్చు. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సత్యమేవ జయతేటు ఇండియా వైడ్గా 3000 వరకు థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా ట్రైలర్ రిలీజ్ అప్పుడే ఈ సినిమా ట్రైలర్ ఏంటి ఇలా ఉంది అంటూ ప్రతి ఒక్కరూ నెగటివ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ స్టాండర్డ్ లో చూసుకుంటే ఈ ట్రైలర్ అసలు ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదని నాసి రకంగా ఉందంటూ కూడా విమర్శలు చేశారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూలు కూడా కంప్లీట్ గా నెగటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు భారీ హైప్ నడుమ వచ్చిన ఈ సినిమా కంప్లీట్ గా విమర్శలను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా కంప్లీట్ గా నిరాశపరిచే రిజల్ట్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద 3 రోజుల వీకెండ్ లో ఈ సినిమా 7.5 కోట్లు మాత్రమే వసూలు చేసి దారుణమైన ఓపెనింగ్స్ తో డిజాస్టర్ గా నిలవబోతుందని చెప్పవచ్చు. సినిమాకు మొత్తం మీద 70 కోట్లకు పైగా బడ్జెట్ ను పెట్టగా ఆ బడ్జెట్ ప్రకారం చూసుకుంటే మొదటి వీకెండ్ లో వచ్చిన కలెక్షన్స్ ఊహకందని డిజాస్టర్ అనిపించే లెవెల్ లో ఉన్నాయని చెప్పవచ్చు. వర్కింగ్ డేస్ లో ఏమైనా అద్భుతం జరిగితే తప్పితే సినిమా అత్యంత భారీ నష్టాలను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.